మార్చి మాసం ఆఖరికి వచ్చేశాం ఎండలకు ఇప్పుడే తాళలేకపోతున్నాం పది రోజులుగా ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది ఇక మూగజీవాల పెంపకంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది బయట తిరిగి మేసే జీవాలు త్వరగా దెబ్బ బారిన పడతాయి ఒక ప్రక్క మేతలు దొరక్క మరో ప్రక్క అధిక ఉష్ణోగ్రతల ధాటికి జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి పలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ఎండలు తగ్గే వరకు జీవాల పెంపకంలో కొన్ని మెలకువలను పాటించడం ద్వారా వేసవి నష్టాల నుంచి కాపాడుకోవచ్చు వేసవి కాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు ద్వారా తెలుసుకుందాం వేసవిలో ఎండ తీవ్రత వల్ల అధిక ఉష్ణోగ్రతతో వేడుగాయలు వేర్చడం వల్ల ఉష్ణతాపానికి గురై ఈ గొర్రెలు మేకలు తీవ్ర అనారోగ్యానికి అసౌకర్యానికి లోనే వడదెబ్బకు గురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరు బయట మేపే గొర్రెల్లో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గొర్రెల పెంపకందారులు దారులు వేసవ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జీవాలు అనారోగ్యానికి గురి కాకుండా వడదెబ్బ బారిని పడకుండా సంరక్షించుకోవచ్చు దాహం ఎక్కువగా వేయటం వల్ల అధికంగా నీరు త్రాగుతాయి కాబట్టి దీనివల్ల ఈ మేత అనేది తీసుకోవు తగినంత నీరు కూడా చెమట రూపంలో బయటకు పోవటం వల్ల ఈ లవణాలు లోపించి డీహైడ్రేషన్ కూడా ఈ కాలంలో లోనవుతూ ఉంటాయి ఈ పరిస్థితి మరీ తీవ్రమైతే ఈ జీవాలు సరిగ్గా నడవలేక తూలుతూ నడుస్తూ ఉంటాయి అధిక దాహం వల్ల నీరు సరిగ్గా లభ్యం కానప్పుడు ఈ మురికి కుంటలో ఉన్న నీరు కూడా తాగడం వల్ల అజీర్తి సమస్యలు రావటం ఈ పాలుడు వ్యాధులకి లోన్ అవటం అనేది కూడా ఉంటుంది ఈ ఆరు బయట మేపేవాళ్ళు ముఖ్యంగా ఈ వేసవి తాపానికి ఈ గొర్రెలు లోను కాకుండా ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య అదేవిధంగా సాయంత్రం మూడు నాలుగు గంటల తర్వాత ఈ ఆరు బయట మేపాలి అదేవిధంగా మేత కోసం ఎక్కువ దూరం ఈ గొర్రెలు నడిపించకుండా మేత ఎక్ ఎక్కడ దొరుకుతుందో ముందుగానే గమనించి అక్కడికి తక్కువ దూరం ప్రయాణం చేసి అక్కడ మేత మేసేలాగా చూడాలి అదేవిధంగా ఈ మధ్యాహ్నం వేళలో చెట్లు కింద అంటే చెట్టు నీడ కింద విశ్రాంతి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి తగిన నీటి సౌకర్యం అనేది కల్పించాలి ఎండవేడి వల్ల మేత తక్కువ తింటాయి కాబట్టి సులువుగా జీర్ణమయ్యే గంజి జావు వంటివి ఇస్తే మంచిది ఎక్కువ నీరు త్రాగుతూ తక్కువ మేత తింటాయి కనుక అధిక పోషక విలువలున్న దాన కొంతమేర ఈ గొరిలు షెడ్లోకి వచ్చిన తర్వాత కనీసం వంద నుంచి రెండు వందల గ్రాములు ఈ దానాన్ని ప్రతిరోజు ఈ వేసవ ఇస్తే మంచిది తర్వాత ఈ పప్పు జాతి పశుగ్రాసాలు ముఖ్యంగా అలసంద పిల్లి ఆ లూజర్ను వంటి ఈ పప్పు జాతి పశుగ్రాసాలని కొంతమేర ఇవ్వగలిగినట్లయితే ఈ మాంస వృత్తుల ఆ లోపాలని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ డిహైడ్రేషన్కి లోనవ్వకుండా ఖనిజ లవణాలు ఉప్పు కలిపిన ద్రావణాన్ని కూడా ఇస్తే మంచిది తర్వాత పాసు ఈ పశుగ్రాసాలు సాగు అవకాశం లేని వాళ్ళు ఈ జీవాలకు ఈ శుభాపుల్ అవిస వంటి ఈ పశుగ్రాస చెట్లు పెంచి వాటి ఆకుల్ని ఇచ్చినట్లయితే ఈ వేసవిలో ఈ పశ్చిమేత సమస్య నుంచి కూడా ఈ గొర్రెల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రత్యమ్మయ దాన అజోలా వంటివి కూడా చాలా తేలిగ్గా ఆ తిని చాలా తేలిగ్గా జీర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అజోలా పెంపకం పైన కూడా రైతులు కొంత దృష్టి పెట్టాలి తర్వాత పాకలో ఉంచి మేపే జీవాల విషయానికి వస్తే ఆ గొర్రెల సాల నిర్మాణంలో మొదట్లోనే సరైన అవగాహనతో ఈ గృహ అనేది కల్పించాలి సూర్యకిరణాలు నేరుగా షెడ్లోకి ప్రవేశించే అవకాశం లేకుండా ఈ షెడ్ని తూర్పు పడమరగా నిర్మించుకోవాలి పాకల ఎత్తు కనీసం పది అడుగులకి తగ్గకుండా చూడాలి యాభై గొర్రెలకు పాక లోపల నాలుగు వందల నుంచి ఐదు వందల చదరపు అడుగులు స్థలం అదేవిధంగా ఈ పాక బయట తిరగటానికి దానికంటే డబుల్ అంటే ప్రతి యాభై గొర్రెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉండేలాగా నిర్మించుకోవాలి ఈ పాకలకు ఇరువైపులా గోడలు మరీ ఎత్తుగా కాకుండా రెండు అడుగుల ఎత్తులోనే ఈ గోడలు కట్టినట్లయితే లోపలికి గాలి అనేది బాగా వస్తుంది తర్వాత షెడ్ చుట్టూ నీడనిచ్చే సుబాబుల్లు అవిస వంటి ఈ పశుగ్రాసు ఇచ్చే చెట్లు పెంచుకున్నట్లయితే ఇటు నీడ అదేవిధంగా మేత కూడా లభిస్తుంది ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం టైంలో పాకకు ఇరవైపులా ఈ గోనె పట్టాలను వేలాడదీసి ఆ నీటితో తడిపినట్లయితే ఎండ వేడి నుంచి కొంత కాపాడానికి బాగుంటుంది అదేవిధంగా ఈ పైకప్పు రేకుతో ఉన్నట్లయితే ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మందంలో ఈ వరిగడ్డిని ఆ పాకలపైన పరిచి ఈ స్ప్రింక్లర్ ద్వారా కానీ లేదా ఆ నీటి షవర్ల ద్వారా కానీ ఆ నీటితో తడిపినట్లయితే ఈ ఎండ వేడి షెడ్లోకి ఎక్కువ రాకుండా కూడా ఆపడానికి బాగుంటుంది తర్వాత నీటి సౌకర్యాన్ని బట్టి హైబ్రిడ్ హైబ్రిడ్ని వంటి పశుగ్రాసాలని అదేవిధంగా వాటితో పాటు కొంతమేర ఈ పప్పు జాతి పశుగ్రాసాలైన పిల్లి పెసర అలసంద లోజర్ని వంటి పశుగ్రాసాలను కూడా పెంచుకోవడానికి రైతులు ఆసక్తి చూపించాలి తర్వాత ఈ పచ్చిగడ్డిని పగలు ఎండుగడ్డిని రాత్రిపూట మేపినట్లయితే గొర్రెలు ఆ అలసటకు లోను కాకుండా బాగుంటుంది అదేవిధంగా ఈ మేత కానీ దానా కానీ ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా మూడు నాలుగు సార్లుగా ఇవ్వాలి తర్వాత మేతలో పొటాషియము సోడియము తగు మాత్రలో ఉండేలాగా చూడాలి ఈ వడదెబ్బ గురైన జీవాలను గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి చల్లని ప్రదేశంలో ఉంచి తేలిగ్గా జీర్ణమయ్యే జావా గంజి అదేవిధంగా వాటిలో కాస్త ఉప్పు గ్లూకోజ్ కలిపి త్రాగించాల్సి ఉంటుంది అవసరమైతే డెక్స్ట్రోతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా ఇవ్వాలి ఈ పోషక లోపాలను నివారించడానికి ఈ మినరల్ బ్లాక్స్ లేదా ఈ ఖనిజ లవణ గడ్డల్ని పాకల్లో ఉంచినట్లయితే ఈ గొర్రెలు అదేవిధంగా గొర్రె పిల్లలు వీటిని నాకడం వల్ల ఈ ఖనిజ లవణ లోపాలు రాకుండా చూడడానికి బాగుంటుంది ఈ విధంగా ఈ గొర్రెల పెంపకం దారులు వేసవ కాలంలో ఈ వేడి తీవ్రత ఎక్కువగా ఈ గొర్రెలకు సాగకుండా చూసినట్లయితే గొర్రెల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా అదేవిధంగా అనవసరపు మరణాలు రాకుండా అరికట్టి ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది